సార్ మాకు ఒకటే సార్ క్లియర్ గా అమ్మగారు చెప్పినట్టు వాళ్ళ పాప అమ్మ చెప్పినట్టు ఒక నిమిషం అదే బిల్డింగ్ స్లాబ్ కూలిపోద్ది అప్పుడు వేరే దగ్గర చూపించుకోరా సార్ చూపించుకుంటారు అంటే అర్థమైందా సార్ మళ్ళీ అక్కడ చేంజ్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి కాబట్టి దానికోసం అడుగుతున్నారు ఇప్పటికి యాజమాన్యం దిగి రెస్పాన్సిబిలిటీగా వచ్చి తల్లిని ఓదార్చి తప్పు చేసిన దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ చేయడం సార్ అంటే దాని ప్రకారంగా పిల్లలు ఈ రోజు వచ్చే వాళ్ళు కదా పిల్లలు పంపించారు కదా ఈ రోజు రాలేదంటే ఎక్కడ చేస్తున్నారు చెప్పండి ప్రాసెస్ ఉంటుందా ప్రాసెస్ లో వెళ్ళి విద్యార్థి సంఘాలుగా చెప్తున్నాం ఈ తల్లికి కానీ అన్యాయం జరిగితే ఆమర దీక్షకి మీ ఆఫీస్ లోనే కూర్చుంటాం మళ్ళీ చెప్పేంత వరకు స్కూల్ తెరవడానికి లేదు జిల్లా అధికారి వెళ్ళిన తర్వాత స్పాట్ లో జరిగినటువంటి అన్యాయాన్ని స్పందించే పూర్తి అవకాశాలు ఏ నాయకులకు లేదు కానీ అధికారిగా మీకు ఉంది. లేదు ఆల్రెడీ కేసు ఫైల్ చేసినారు ఇంకా షూర్ మాస్టర్ అది నేను చూస్తాను ప్రాబ్లం అంటే ఆడ వచ్చేసి వచ్చే వాళ్ళందరినీ తాజ్మహల్ వీక్షించి వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు సార్ స్పాట్ లో మీ పర్యవేక్షణ జరిగిన దాకా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీకు ఉంది కానీ మీరు ఎందుకు చేయాల ఫస్ట్ వన్ క్వశ్చన్ రేజింగ్ మాది మీ నోట్ లో నుంచి మేము ఎవరం కూడా ఇబ్బంది పెట్టి మీరు చెప్పండి చెప్పండి మేము చెప్పాలా మీ నోట్ లో మీ స్వయాన మీరేది ఆ యొక్క బిడ్డ భవిష్యత్తు కోసమో మీకు పెయిన్ కలిగో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు
దాన్ని మళ్ళీ ఎందుకు ఆలోచిస్తామని ఆలోచన తీసుకున్నారో మాకున్న డౌట్ అని మాకున్న డౌట్ అండి. మేం చెప్పేది ఒకటే, ఆ 900 బిడ్డల యొక్క భవిష్యత్తు నాశనం చేయాలని ఎవరో కోరుకుంటున్నారు. ఫస్ట్ వన్, ఆ ల్యాబ్ లో జరిగిన సన్నివేశం మరి ఏ బిడ్డలకు కూడా అది క్రైకి అడ్డా కాకూడదని ఒక ఆలోచన. సెకండ్ థింగ్, స్పాట్ లో మీరు యాజ్ ఎ ఎంఈఓ గారు జరిగింది కూడా మీరు కాదు కాదు అన్నారు, కానీ మీరు ఒక అధికారిగా మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం మాకుందని మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం నిలబెట్టని చెప్పి మీరు స్పాట్ లో సీజ్ చేయవచ్చండి. మీరు ఎవరండి? ఎలిమెంటరీ సంబంధించిన వాళ్ళేనా? దానికి సంబంధించిన వాళ్ళేనా? అమ్మాయి ఎవరండి? ఎలిమెంటరీ స్కూల్ సంబంధించారా? డిఓ గారు చెప్పేది ఏంటండి? కాబట్టి తప్పు సార్, సమర్థించుకోవద్దు సార్, దయచేసి సమర్థించుకోవద్దు, దయచేసి సమర్థించుకోవద్దు, దయచేసి సమర్థించుకోవద్దు. మీరు స్వార్థ నిర్ణయం తీసుకోవడం డిఓ గారు అన్నారు. సరే, మేము డిఓ గారి దగ్గర వచ్చాము, మళ్ళీ ఆయన 2 రోజులు అంటున్నారు ఆ స్కూల్ పరిస్థితి. దయచేసి మీరు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కొంత మాట్లాడి 2-3 బ్రాంచ్లు ఉన్నాయి, దానిలో విద్యార్థులందరూ కూడా అలాగే ప్రశ్న ఫస్ట్ మీడియాతో చెప్పి మాట్లాడితే నాకు చాలా ఆనందంగా సార్. వాస్తవంగా ఈ రోజు ఆ వాయిస్ అంతా మారిపోయింది సార్, వాయిస్ మారకూడదు. మొత్తం మీ బిడ్డ ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.